అందరూ భయపడుతూ కూర్చుంటే ఎలా? ఏదో ఒక సాహసం చేయాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఈ మహమ్మారి వైరస్ని మన రాష్ట్రం నుంచే కాదు, మన దేశం నుంచే కాదు, ప్రపంచం నుంచే తరిమి కొట్టడానికి తన వంతు సహకారం ప్రతి ఒక్కరు బాధ్యతగా అందించాలి. అటువంటి ప్రయత్నమే చేశాడు ఒక తెలుగు కుర్రాడు. నిజంగా అతను తయారు చేసిన ఒక మాస్క్ చూస్తే ఒక్క ఈ మహమ్మారి వైరస్సే కాదు, భవిష్యత్తులో ఏ వైరస్ కూడా మన దరికి చేరదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఈ వీడియో సోషల్ మీడియాలో, ప్రధానంగా ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది. మరి ఇంకా అధికారులు దృష్టికి వెళ్ళిందా లేదా, ఎవరైనా పట్టుకున్నారా లేదా, ఆ వ్యక్తిని అప్రోచ్ అయ్యి అటువంటి మాస్కులు తయారు చేయాలని కోరారా లేదో ఇంకా నాకు పూర్తిగా తెలియదు. కానీ ఆ వీడియో చూస్తే చాలా, అంటే తను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాడు, అభ్యర్థిస్తున్నాడు, సహకరించండి అని కోరుతున్నాడు. ముందు ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, నేను యాంటీ కరోనా మాస్క్ కనిపెట్టాను. ఇది పెట్టుకోవడం వల్ల కరోనా రాదు, బట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నా నవ్వుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. దీని నుంచి కరోనా రాదు. కరోనా అనేది మూడు రకాలుగా వస్తుంది. ఒకటి కళ్ళు ముక్కు నోరుని తాగడం ద్వారా వైరస్ అనేది మన లోపలికి వస్తుంది. నేను తయారు చేసిన ఎక్విప్మెంట్ తో కరోనా అనేది మనకు రాదు. ఒకసారి మీరు చూడండి, చూసి దాని తర్వాత ఓకే చేయండి. చూడండి ఇది ఇక్కడ ఉంటుంది, పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇందులో శానిటైజేషన్ లిక్విడ్ ఉంటుంది, అందులో పీజీ వెళ్ళి. ఇప్పుడు నా దగ్గర శానిటైజేషన్ కూడా లేదు, కనీసం అది ఏమైందో మనం హ్యాండ్ వాష్, హ్యాండ్ వాష్ అనేది నింపుకోవచ్చు. నింపుకున్న తర్వాత పెట్టుకుని చూడండి ఒకసారి, కళ్ళు ముట్టుకోకుండా దీంతో కవర్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇదిలా ఉంటే ఈ హెల్మెట్ బేసిక్ మోడల్, ఇది ఇలా ఉండదు, ఇంకా బాగా ఉండదు. కానీ దీని మోడల్ చూడండి ఒకసారి, ఇలా పెట్టుకుని కళ్ళతో ఇలా కవర్ చేసేస్తే, ఇలా కవర్ చేస్తే కళ్ళంతా క్లోజ్ అయిపోతాయి, మీరు కళ్ళు ముట్టుకోలేరు. దీన్ని చూడండి ఒకసారి. ఇప్పుడు శానిటైజేషన్ లిక్విడ్ అనేది ఇలా ఇక్కడ బంప్ అయి ఉంటుంది, దీంతో దీన్ని ఎలా క్లోజ్ చేస్తే శానిటైజేషన్ ఇలా సేఫ్ గా ఉంటాం. ఇప్పుడు మనం కళ్ళు ముట్టుకోలేము, ముక్కు ముట్టుకోలేము, ఏం ముట్టుకోలేము. ఒకవేళ ముట్టుకోవాలంటే దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండ్ వాష్ పడుతుంది. ఇలాగా హ్యాండ్ వాష్ పడినప్పుడు మనం ఆటోమేటిక్ గా హ్యాండ్ కడుక్కోవాలి. ఇలా కడుక్కోవాలి, కడుక్కున్న తర్వాత దీన్ని తీయండి. తీసిన తర్వాత ఇందులో ఇంకొంచెం ఉంటుంది, అప్పుడు మళ్ళీ రివర్స్ లో పోసుకుంటాం. పోసుకుని మనం పెట్టుకుంటాం, చాలా సేఫ్ గా ఉంటాం. ఇది నేను కనిపెట్టాను, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత మందిని పట్టించుకున్నా ఎవరు నాకు దాచిమంచట్లేదు. ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి, ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్ ప్లీజ్ చేయండి ప్లీజ్. చూసారుగా, నిజంగా తెలుగోడి సత్తా అంటే ఇదేనేమో అనిపిస్తుంది. నిజంగా ఇటువంటి మాస్కులు తయారు చేయాలి అని ఆలోచన చేయడం, ఒక డెమో చూపించడం, ఆటోమేటిక్గా అది లాక్ ఓపెన్ చేస్తే శానిటైజర్ వచ్చి చేతిలో పడుతుంది. నిజంగా తను చెప్పినట్టు ముక్కులోంచి కానీ, నోట్లోంచి కానీ, చెవుల్లోంచి కానీ, ఈ రంధ్రాల ద్వారానే వైరస్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది. వేరే మార్గం లేదు వైరస్ లోపలికి వెళ్ళాలి అంటే ఎవరికైనా వ్యక్తికి. సో దాన్ని ఆ ఛాన్స్ లేకుండా ఒక అద్భుతమైన మాస్క్ తయారు చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తన ఆలోచనకి, తన ప్రయత్నానికి, నిజంగా అతను తీసుకున్న ఒక బాధ్యతకి, ఆ రెస్పాన్సిబిలిటీకి ముందు అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి. ప్రభుత్వం కూడా అతనికి సరైన సహకారం అందిస్తే, ఈ మాస్కులు కనుక అందరికీ అందుబాటులోకి వస్తే, భవిష్యత్తులో కూడా ఆల్రెడీ ఇంకొక వైరస్ పుట్టింది, హంటా వైరస్ అని ప్రచారం జరుగుతుంది. అటువంటి ఎన్ని వైరస్లు పుట్టినా ఇటువంటి ప్రతి ఒక్కరు ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకొని కంప్లీట్గా బయట తిరిగే వాళ్ళు, ద్విచక్ర వాహనాల మీద వెళ్ళే వాళ్ళు, ఇటువంటి మాస్క్ అది విత్ హెల్మెట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే హెల్మెట్ రూపంలో దాన్ని తయారు చేసుకోవచ్చు. అటువంటి మనం వాడినప్పుడు మనం కూడా శుభ్రంగా ఉంటాం, మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, మన చుట్టే ఉండే వాళ్ళు కూడా చాలా శుభ్రంగా ఉంటారు, ఎటువంటి వైరస్లు మన దరికి రావు. చూద్దాం మరి ఈ వ్యక్తికి ప్రభుత్వం ఏమన్నా సహకారం అందిస్తుందా లేదా అనేది. కానీ అతని ప్రయత్నానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్, అతను తీసుకున్న రెస్పాన్సిబిలిటీకి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.